మసాలా మఖానా తయారు చేయబోతున్నాను అన్నమాట. సో మఖానా మామూలుగా చాలా వెరీ వెరీ గుడ్ ఫర్ హెల్త్. పిల్లలకు ముఖ్యంగా ఈవినింగ్ టైం, ఈవినింగ్ స్నాక్ లాగా ఏదైనా చిప్స్ అలాంటివి కాకుండా మఖానా ఇవ్వండి. చాలా మంచి రీప్లేస్మెంట్ అనమాట. ఇట్స్ వెరీ గుడ్ అండ్ చాలా అసలు ఫ్యాట్ అది బాగా తక్కువగా ఉంటుంది కాబట్టి అసలు ఇంకా షుగర్ వాళ్ళు ఏదైనా టక్కన తినాలి అనుకుంటే కూడా మఖానా ఈజ్ అ వెరీ గుడ్ చాయిస్. అయితే మఖానాలో మీకు చాలా రకాలు ఉంటాయి. బయట మనం మార్కెట్లో చూసుకుంటే సూపర్ మార్కెట్స్లో పెరి పెరి అని లైక్ స్పైసీగా ఉంటుంది, స్పైసీ అండ్ మిరియాల కాంబినేషన్లో ఇలా చాలా రకాల మఖానాస్ ఉంటాయి. సో అవి మనం కాస్ట్లీగా ఉంటాయి. సో అవి మనం ఇంట్లో ఎందుకు ప్రిపేర్ చేసుకోకూడదు? సో ప్లెయిన్ మఖానా మనం తీసుకుంటే బయట చాలా తక్కువ పడుతుంది మనకి. సో దాన్ని మనము మసాలా మఖానా లాగా ఇంట్లో మన పిల్లల కోసం కరెక్ట్ క్వాంటిటీస్ చూసుకుని ఎలా తయారు చేసుకోవచ్చు అనేది ఈరోజు నేను మీకు చెప్తాను. ఓకే, సో మసాలా మఖానా అంటే మఖానా అని అంటే తెచ్చుకోవాలి, ఒకవేళ లేకపోతే తెచ్చుకోవాలి. సో మిగతాదంతా కూడా చెప్తాను. నాకు యాక్చువల్గా ఒకప్పుడు మఖానా ఇష్టం ఉండేది కాదు. ఏంటి అసలు దీనికి ఒక టేస్ట్ ఉంటుంది, ఎందుకు తింటారబ్బా అనుకో. అంటే పచ్చి తింటే కొంచెం టేస్ట్లెస్ అనిపిస్తుంది డెఫినెట్లీ. ఉట్టి తిన్నాను నేను యాక్చువల్లీ. ఎందుకు తింటారు ఇది, అసలు దీని గురించి ఎందుకు అంత చెప్తారు అని అనుకునేదాన్ని. బట్ వన్స్ దాన్ని నేను ఇంకో వర్జన్ ఆఫ్ మఖానా చూసిన తర్వాత, అంటే నేను రోస్టెడ్ మఖానా, పెప్పర్ మఖానా ఇవి తిన్నప్పుడు నాకు చాలా బాగా అనిపించింది. అంటే కొన్ని తినగానే మంచి ఫిల్లింగ్ ఆకలి చచ్చిపోతుంది, అంటే కడుపు నిండుతుంది అండ్ ఇట్ ఈస్ వెరీ గుడ్ ఫర్ హెల్త్ కదా. సో ఇవి చూసిన తర్వాత అరే మఖానా నిజంగా మంచి చాయిస్ కదా అనిపించింది. ఓకే, ముందుగా బటర్ వేసుకుందాం. కొంచెం ఎక్కువగానే వేసాను, కొంచెం ఎక్కువ అంటే లైక్ 2 స్పూన్స్ వేసాను. ఏదైనా అంటే ఇప్పుడు మామూలుగా మనకి దొరుకుతాయి మసాలా మఖానాస్ బయట దొరుకుతాయి, కానీ వాళ్ళు ఎప్పుడో తయారు చేస్తుంటారు కదా, డెఫినెట్గా దాని ప్రిజర్వేటివ్స్ దాంట్లో ఉంటాయి ఎక్కువ రోజులు ఉండాలంటే. సో మనకి ఇంట్లో చాలా ఈజీ కూడా. సో ఈ కష్టమైంది ఎప్పుడు కూడా మళ్ళీ నేను ఎప్పుడు అడ్వైస్ చేయను ఇంట్లోనే తయారు చేసుకోండి అని. కానీ చాలా ఈజీగా సింపుల్గా మనకు కూడా 5 నిమిషాల్లో అయిపోయేది, మనం ఎందుకు ట్రై చేయకూడదు ఇంట్లో కదా. ఫ్యాక్టేనా, ఒప్పుకుంటారా? సో కష్టంగా ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది పిజ్జా బేస్ చాలా కష్టపడి చేస్తూ ఉంటారు, ఇది మైదానే అది మైదానే, అలాంటప్పుడు బయట కొనుక్కోవచ్చు కదా, దానికి పెద్ద అర్థం లేదనిపిస్తుంది. కొన్నిటికి మాత్రం మనం బయట డెఫినెట్గా మనం టైం వేస్ట్ చేయకుండా కొనుక్కోవాలి, కొన్ని మాత్రం ఇలా చాలా సింపుల్గా అయిపోయేవి మనం హ్యాపీగా ఇంట్లోనే తయారు చేసుకోవాలి. ఓకే, సో బటర్ కరిగింది కాబట్టి అందులో నేను మఖానా వేసి రోస్ట్ చేస్తున్నాను. అండ్ ఇవి చాలా ఫాస్ట్గా అయిపోతాయి కూడా. మఖానా రోస్టింగ్ అనేది చాలా సింపుల్గా అయిపోతుంది. మనం నెయ్యిలో వేయించిన టేస్టీగా ఉంటుంది. జస్ట్ పిల్లలు అనుకోండి, అంటే మామూలుగా కొంచెం 1 ఇయర్ ప్లస్ బేబీస్కి ఇది ఇవ్వాలి అనుకుంటే క్రంచీగా ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళు బైట్ చేస్తారు కాబట్టి. సో కాస్త బటరు లేదంటే నెయ్యి వేసి లైట్గా ఉప్పు, అందుకే 1 ఇయర్ ప్లస్ అన్నాను, ఉప్పు అప్పుడే పెట్టాలి కాబట్టి. సో కొంచెం వేసి అలా అలా రోస్ట్ చేసేస్తే వాళ్ళు హ్యాపీగా తినుకుంటూ టైంపాస్ చేసుకుంటారు. అండ్ ఎంత టైంపాస్ చేసుకున్నా వీటితో ఎన్ని తిన్నా కూడా మనకు నష్టం లేదు. ఓకే, ఇది కొంచెం బ్రౌన్ కలర్ అయింది కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇందులో మనం కాస్త జీలకర్ర పొడి, కొన్ని పొడులు అర్థం కావండి బాబు. ఇది చాలా ఫాస్ట్గా అయిపోతుంది చెప్పా కదా, చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఆ తర్వాత కాస్త మిరియాల పొడి. సో మిరియాల పొడి చూసుకోండి, మీరు పిల్లలకు పెట్టాలి అంటే కొంచెం తక్కువ వేసుకోండి, లేదా అండ్ చాట్ మసాలా, ఆ తర్వాత ఉప్పు, కొంచెం కారం. ఇది నేను కొంచెం పెద్దవాళ్ళ దానికోసం చెప్తున్నాను. సో పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ నేనేం చేయలేదు ప్రస్తుతానికి. సో ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. అండ్ వన్స్ పిల్లలు ఇది తినడం స్టార్ట్ చేస్తే చాలా బాగా లైక్ చేస్తారు. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి మనము, ఇది కాస్త చల్లారనిద్దాం సో దట్ ఇది బాగా కోట్ అవుతుంది. వన్స్ వాళ్ళకి ఏంటంటే వాళ్ళు తింటూ ఉంటే మఖానా అనేది వాళ్ళకి ఇంకా బాగా అలవాటు అవుతుంది. సో ఫస్ట్ 2 డేస్ మేబీ కొంచెం బాగాలేదనుకోవచ్చు, బికాస్ ఇది చిప్స్ అంత టేస్టీగా ఉండకపోవచ్చు కదా. బట్ తింటూ ఉంటే తినక వేము ఎలా ఉండు, తీయగా ఉంటుంది. సో ఏదైనా అలవాటులోనే మనకి ఏదైనా కూడా మనం అలవాటు చేసుకోవాలి. సో ఆ పిల్లలకు కూడా అంతే, హెల్దీగా ఉన్నప్పుడు ఏదైనా తోసేయడమే ఇష్టం వచ్చినట్టు. ఓకే, సో బటర్లో చక్కగా మన మఖానాన్ని వేయించేసుకున్నాము. మనకు కావాల్సిన పౌడర్స్ అంటే నేను జీలకర్ర పొడి,
పెప్పర్ పౌడరు, అలాగే చాట్ మసాలా వేసుకున్నాను. సో మీరు ఇంట్లో ఆమ్చూర్ పౌడర్ ఉంటే ఆమ్చూర్ వేసుకోవచ్చు. సో వాటెవర్ ఇలాంటివి యాడ్ ఆన్ టేస్ట్ ఉంటాయి కదా, సో అలా ఏదైనా మనం తీసుకోవచ్చు. సో ఓన్లీ పిల్లలకి అంటే కొంచెం ఉప్పు, లైట్గా జీలకర్ర పొడి బాగుంటుంది. సో డైజెషన్కి కూడా మంచిది కాబట్టి యూస్ చేసుకోవచ్చు. అయిపోయింది యాక్చువల్లీ మన వంట, కాకపోతే ఏదైనా చల్లారని ఇవ్వడానికి అలా పెట్టాను అనమాట. ఎందుకంటే ఎంత చల్లారితే రోస్ట్ అయిన తర్వాత మనకంత క్రిస్పీగా ఉంటుంది. అలాగే పచ్చిగా తింటే మాత్రము చాలా మెత్త మెత్తగా ఉంటుంది అని మనకు నచ్చదు డెఫినెట్గా కన్సిస్టెన్సీ. బట్ రోస్ట్ అయితే, రోస్ట్ అయ్యి ఇటువంటి ఫ్లేవర్స్ అన్నీ యాడ్ అవుతే మాత్రం చాలా బాగా నచ్చుతుంది. సో మీరు కూడా ట్రై చేయండి, మీరు కూడా మీ పిల్లలకి తినిపించండి, అలవాటు చేయండి ముఖ్యంగా. ఎందుకంటే మఖానా నాకు కూడా చాలా ఏళ్ళు తెలీదు, ఇప్పుడు ట్రై చేయలేదు. అది ఏంటో అనుకున్నా అసలు నేను ఫస్ట్ వన్స్ స్టార్ట్ చేసిన తర్వాత ఐ స్టార్టెడ్ లైకింగ్ ఇట్, అందుకు అలా అలవాటు చేస్తే బాగుంటుంది. సో ఇది అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకుందాం మనము. మన ఫ్రెండ్స్ వల్ల మనం అప్పుడప్పుడు కొంత ఏదైనా గుడ్ నేర్చుకుంటూ ఉంటాం కదా, బ్యాడు నేర్చుకుంటాము, గుడ్డు నేర్చుకుంటాము. బట్ ఏది మనం కంటిన్యూ చేయాలి అనేది మాత్రము మన మీద డిపెండ్ అయి ఉంటుంది. అలా నేను మా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేర్చుకున్నాను అన్నమాట ఇది. ఓకే, సో ఇలా రెడీ చేసుకున్న మసాలా మక్కనా అని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. సో సేమ్ థింగ్ మీకు సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఒక డబ్బాలో పెట్టిస్తారు, అది ఎప్పుడు చేశారో మనకు తెలియదు కాబట్టి 5 నిమిషాల్లో అయిపోయే ఈ ప్రాసెస్ని మీరు ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో మసాలా మఖానా ఈజ్ రెడీ విత్ సూపర్ డెకరేటెడ్ ప్లేట్. సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే మసాలా మఖానా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానాన్ని మరొకసారి చూసేయండి. మసాలా మఖానా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వెన్న 2 టేబుల్ స్పూన్లు, ఫూల్ మఖానా 1 కప్పు, కారం తగినంత, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత. మసాలా మఖానా తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ లో బటర్ వేసుకుని కాస్త కరిగిన తర్వాత ఫూల్ మఖానా వేసి వేయించుకోవాలి. దీంట్లో కొంచెం జీలకర్ర పొడి, మిరియాల పొడి, చాట్ మసాలా, కాస్త ఉప్పు, కారం వేసి బాగా వేయించుకొని ఒక ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే చాలా క్విక్ గా అయిపోయే హెల్దీ రెసిపీ మసాలా మఖానా రెడీ.